డే తెల్లారిందా. గుడ్ మార్నింగ్ యద్రపూడి బీనాదేవి గారు, పేస్ట్ అప్పెట్టి బోణి కొట్టండి. దీంతో 173 సార్లు పిండాను. సరే వడ్డీ బుజ్జు కొడతా కదా. గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు, ఓ బకెట్ నీళ్ళు అప్పేవండి. కొట్టుకోవచ్చుగా? మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా. దీంతో 217 బకెట్లు. ఇదిగో వేసవిలో వడ్డీతో కొడతా. వడ్డీతో కొట్టుకో, బకెట్తో పట్టుకో. ఏడు మాసార్ కొత్త బాబు, మా అమ్మాయి ఇంటికి వచ్చాను. ఆహా, టవల్ బాగుంది, కొత్తది. స్నానం చేసిస్తా. రుణదాతలకు రుణామములు. నమస్కారం అట్లు రామానాయుడు గారు. అప్పారావు ముందు నాకు ఇచ్చి పంపించు. అప్పారావు నాకు అట్టింటి పండి, ముందు నాకు ఇచ్చి పంపించు. మీరుండండి రాళ్ళపల్లి చంద్రబాబు గారు. ముందు నా చేతిలో పెట్ట. ఎంతో చెప్పింది, నేను వచ్చి నాకు ఇచ్చాయి. ఏమయ్యా లంక గంగాధర్, బోర్డు చూడలేదా? నిశ్శబ్దంగా ఉండవలను, క్యూ పద్ధతి పాటించవలను. చదవలే? అవి రాసింది నేనేనండి. నువ్వు ఎందుకు వచ్చావు? బోర్డులు రాశానుక, డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చానుకున్నావా? చీచి, ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు, నీ వల్ల. ఏటో ఎవడా వంకాయ? నేను. అరే కాబోయే ఎమ్మెల్యే నాదే లంజే గారా? ఏమిటి ఓట్లు అడగడానికి వచ్చారా? కాదు, నోట కోసం. నాది మీకే, ఓటుకి ఎంత ఇస్తున్నారండి? ఇయ్యటానికి కాదు, ఇచ్చింది తీసుకోవడానికి. నిన్న ఎయ్యి తీసుకుని ఎయ్యికి ఎయ్యి కలిపియాలి తననవగా. ఇదిగో మాట వరుసకు రేపిస్తానని కదా, ఇలా రేపు చేయడం ఏం బాగలేదు. రేపిస్తానండి. రేపు మీరు చూసుకోండి, ఇవాడు నేను చూసుకుంటా. ఒక్క చింతకాయలను మధ్యలో రాకు. ఏంటి? నేను కుక్క చింతకాయ? కాదు, పిల్లి చింతకాయ. ఆ పండహ మీ గోళ. అపరా, నా 1000 రూపాయలు ఎప్పుడిస్తావు? నా 2.5 ఎప్పుడు ఇస్తావు? నా 200 ఎప్పుడు ఇస్తావు? నా 350, నా 250. మీ అందరికి సెటిల్ చేసేస్తా. ఈ మాట ఇప్పటికీ 100,000 అన్నావు, ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు. మా అందరు అప్పులు తీర్చాలంటే 100,000 రూపాయలు కావాలి. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? అప్పు చేశాను. ఇంతమంది చిల్లర అప్పులోళ్ళ కంటే ఒకే పెద్ద అప్పులోడు ఉంటే స్టేచరు లెవెలు ఏడుస్తాయని బిర్లా బామ్మది దగ్గర అప్పు చేశాను. నీకు లక్ష ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే? 1,00,000 రూపాయలు అప్పు చేయడం ఎలాగో చెప్పే ఈ చెక్కు తెచ్చా. ఎప్పుడు ఇస్తావు? మార్చి ఇచ్చేస్తాను. నీ మీద మాకు నమ్మకం లేదయ్యా. ఈ నాదని లజ్జ మీద కూడా నమ్మకం లేదా? అమ్మో ఎలక సింతకెలాగా నన్ను ఇరికితావేటి? ఇరికించడం కాదు, మధ్యవర్తిగా నిలబెడుతున్నాను. నేను మధ్యవర్తిగా ఉండాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలా? ఏంటి అటు పని చెప్తాను. నీ అప్పులందరూ కలిసి ఒక 10,000 మంది ఉంటారా? ఈజీగా. అలా మొగుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి ఓ 5,000 ఉంటారా? గ్యారంటీ. అయితే ఆ ఓట్లు మొత్తం నాకు గుద్దిచ్చు, నేను నీకు మధ్యవర్తిగా ఉంటా. లేకపోతే ఉండరా? సత్యం ఉండను. ఉండకపోతే పో, నేను ఎలక్షన్ లో నిలబడతాను. ఇప్పుడే చెప్పాక నా అప్పులో లిస్ట్, నీకు డిపాజిట్ కూడా మిగల. అమ్మో అంత పని మాత్రం చేయకు, కావాలంటే ఇప్పుడు 5,000 నేను నీకు అప్పిస్తాను. అబ్బా మళ్ళీ ఇస్తావా? సరే ఓకే, మా మధ్యన ఒప్పందం కుదిరిపోయింది. మేమిద్దరం పొత్తు కలుపుకునే ఓ ఫ్రంట్ గా ఏర్పడుతున్నాం. ఎప్పరో చెక్కు మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు. ఇందుకు నేను సాక్ష్యం. మీరందరూ వెళ్ళిపోండి. జై హింద్.